హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురిమా రెసిపీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బోండా బజ్జీ. ఈ బోండాలని మనము మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసే ఈ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి, అలాగే పావు కప్పు బియ్య పిండిని వేసుకోండి. దీంట్లోనే టేస్టీకి తగ్గట్టుగా ఉప్పు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చిని వేసుకోండి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక కప్పు పెరుగుని వేసుకోండి. పెరుగుని వేసి ఈ విధంగా అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బోండాలు వేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా కలపండి. బోండాల కోసం పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పిండిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. ఇలా 15 నిమిషాల పాటు పిండిని పక్కకు పెట్టుకుంటే పిండి అనేది మనకు బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బజ్జీలాగా వేసుకుందాం. డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని ప్యాన్లో వేసి బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ విధంగా పిండిని బోండాల్లాగా వేసుకోండి. కొంచెం కొంచెంగా పిండిని చేతుల్లోకి తీసుకొని రౌండ్గా చేసుకుంటూ బోండాల్లాగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు బోండాలు మంచి కలర్లోకి ఫ్రై అవుతాయి, లోపల కూడా మనకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు బోండాలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. అంతే, మనకు ఎంతో టేస్టీగా ఉండే బోండాలు గోధుమ పిండితో రెడీ అయిపోయినట్టే. మీరు ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా తొందరగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మధురిమా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి కూడా మా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.